భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి అద్దంకి దేవదాసు, రాష్ట్ర అధ్యక్షులు కొంపల్లి బిక్షపతిలు మాట్లాడుతూ 1949లో భారత రాజ్యాంగ కమిటీ రాజ్యాంగ ముసాయిదాను చేపట్టిందని, కమిటీ సభ్యులు 1949 నవంబర్ 26వ తేదీన తొలి ముసాయిదా ప్రతులపై సంతకాలు చేశారని, అది 1950 జనవరి 26వ తేదీ నుంచి అమలులోకి వచ్చిందన్నారు. జిల్లా అధ్యక్షులు మేది రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఉదావత్ లక్ష్మీరామ్ నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగంను, అంబేద్కర్ భావజాలాన్ని గౌరవించి అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే విధంగా వారి అడుగుజాడలు నడవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయ సిబ్బంది పృథ్వీరాజ్, గోవిందు, సైదులు, నవీన్ రెడ్డి, భిక్షం, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు కుడతల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ న్యాయ దినోత్సవం అంటే భారత రాజ్యాంగ దినోత్సవం. ఇది అంబేద్కర్ గారి కృషి వల్ల ఈరోజు మనం అందరం కూడా అనుభవిస్తున్నటువంటి రోజు. మరి భారత రాజ్యాంగ దినోత్సవం రోజు మనం ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలి. మరి రాజ్యాంగ ఈరోజు రాజ్యాంగంలో ఏముంటాయని వారు విధంగా ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి ఓటర్గా ఈరోజు సమాజంలో వాళ్ళు ఉంటున్నారు. ఏదైనప్పటికీ రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరూ జాతి యావత్ జాతి గౌరవించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కావున ఈరోజు అలాగే మన టీవీ ఆఫీస్ కార్యాలయం సిబ్బందితో కలిసి అంబేద్కర్ గారి చిత్రపటానికి కులమాల విద్యార్థి కులమాల వేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము కోరుకున్నది ఒకటే, భారత రాజ్యాంగాన్ని కాపాడాలి, అంబేద్కర్ గారి ఆశయాలను మన అందరం కూడా సమాజంలో తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్! భారత రాజ్యాంగ దినోత్సవం, భారత న్యాయ దినోత్సవం.